Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సొంత జిల్లాలో జగన్కు త్రుటిలో తప్పిన ప్రమాదం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్లోని కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం కానీ గాయాలు కానీ కాలేదు. దీనితో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. 3 రోజుల పాటు పులివెందులలో గడపనున్నారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ను సందర్శిస్తారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళి అర్పిస్తారు. ఇందుకోసం ఆయన తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి కడపకు బయలుదేరి వచ్చారు. అనంతరం కడప విమానాశ్రయంలో దిగారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు బయలుదేరారు. మార్గ మధ్యలో కొప్పర్తి సమీపంలోని రామరాజుపల్లికి చేరుకున్న సమయంలో జగన్ కాన్వాయ్లోని కారు ప్రమాదానికి గురైనట్లు చెబుతున్నారు. కాన్వాయ్లోని ఓ కారును ఫైర్ ఇంజన్ అదుపు తప్పి ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కారు పాక్షికంగా దెబ్బతింది. ఇడుపులపాయలో రాయలసీమ జిల్లాల నేతలు కార్యకర్తలతో భేటీ కానున్నారు జగన్. కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్రెడ్డి, రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ భాషా, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సహా పలువురు నాయకులు ఆయనను కలుసుకుంటారు. మొన్నటి ఎన్నికలలో కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీ 3 నియోజకవర్గాలకు పరిమితమైన విషయం తెలిసిందే. పులివెందుల, బద్వేలు, రాజంపేటల్లో మాత్రమే గెలిచింది. మిగిలిన చోట్ల భారీ మెజారిటీతో ఓడిపోయింది. ఈ ఓటమికి గల కారణాలను జగన్ ఆరా తీయనున్నారు. సొంత నియోజకవర్గం, సొంత జిల్లా నుంచే పార్టీని బలోపేతం చేసే దిశగా నిర్ణయాలను తీసుకొనున్నారు.